నమస్తే, వెల్కమ్ టు పాయింట్ మీడియా. ఓడలు బండ్లవ్వటం, బండ్లు ఓడలవ్వడం రాజకీయాల్లో వెరీ కామన్. అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన నేత సడన్గా మస్కబారుతుంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని పరిస్థితి సేమ్ టు సేమ్ అలానే అయింది. వైసీపీ అధినేత జగన్ కనీసం తనను కలవడానికి కూడా ఇష్టపడకపోవడంతో పాపం ఈ సీనియర్ నేత చిన్నబుచ్చుకున్నారట. అయితే దీని వెనుక ఉన్న కారణం నేత కాదని, టోటల్ ప్రకాశం జిల్లా వైసీపీకి ఫేవర్గా లేదన్న లెక్కలేనట. ఈ కాన్ఫిడెన్స్తో ఏపీ సీఎం జగన్ వైనాట్ 175 సీట్లు అంటున్నారో కానీ ఏపీలో పరిస్థితులు మాత్రం అలా లేవన్న ప్రచారం జరుగుతోంది. ఉచిత పథకాలతో కామ్గా ఒడ్డున పడదామనుకున్న జగన్ స్ట్రాటజీ ఎప్పుడో అంచనాలు తప్పిపోయాయట. ఓవైపు జనాల్లో అసంతృప్తి పెరిగిపోవడం, మరోవైపు సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరిగిపోతూ ఉండడంతో వైసీపీకి పెద్ద మైనస్గా మారిపోతుందట. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతోనే జగన్ ఇప్పుడు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు పార్టీని మరింత కిందకు దిగజార్చుతున్నాయన్న న్యూస్ వినిపిస్తోంది. అలా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాను, అక్కడ ఉన్న ముఖ్య నేతలను కూడా అస్సలు పట్టించుకోవడం మానేశారు సీఎం జగన్. మొన్నటి వరకు తన కనుసైగతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీని నడిపిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని లైట్ తీసుకుంటున్నారట. 3 రోజులు జగన్ కోసం పడిగాపులు కాసినా కనీసం కలవకపోవడంతో బాలినేని బాగా ఫీల్ అయ్యారట. దీంతో రాజశేఖర్ రెడ్డికి జగన్కు చాలా తేడా ఉందని, తన పొలిటికల్ కెరియర్లో ఇంత అవమానాన్ని ఎప్పుడూ ఫేస్ చేయలేదని బాధపడ్డారట. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటినుంచో ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి 179 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డికి టిక్కెట్ కేటాయించాలని అడుగుతున్నారు. కానీ జగన్ దీనిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు బాలినేనిని తీవ్రంగా అవమానించేలా ప్రవర్తించారు. అలాగే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ విషయంలోనూ జగన్ అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. జగన్ పూర్తిగా ప్రకాశం జిల్లాను లైట్ తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.